తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మరొకసారి ఉత్పన్నమవుతోంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు తెలుగు తమ్ముళ్లకు నచ్చట్లేదా అనేది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రశ్న. రాజీనామాలు పెరిగే సమయం ఆసన్నమైంది తెలుగుదేశం పార్టీలో అనేది కొంతమంది నుంచి అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు కాస్తంత ఆసక్తికరంగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లే ప్రయత్నాలే చేస్తున్న పార్టీని ఎలా అయినా సరే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నా అది సాధ్యమైనా కాకపోయినా ఆయన సంకల్పానికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకి తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు కానివ్వండి, తెలుగు తమ్ముళ్ళు కానివ్వండి, ప్రస్తుత ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, ఎవరు సహకరించట్లేదు అనేది బాహాటంగానే కనిపిస్తున్న ఒక సీక్రెట్ అన్నమాట. అయితే ఇక్కడ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చాలా కష్టాలు పడుతుంది అనేది పంచాయతీ ఎన్నికలు తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఆల్రెడీ డిసైడ్ చేసేసాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లోనే తేలిపోయింది. కానీ కాస్తో కోస్తో పుంజుకుంటుంది అని అనుకుంటే మరింతగా బలహీన పడిపోవడం, ఇందుకు కారణం సరైన సపోర్టర్స్ లేకపోవడం నారా చంద్రబాబు నాయుడు గారికి అనేది ప్రధానంగా అర్థమవుతుంది. మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒక పక్క నారా లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరోపక్క బాలకృష్ణ గారు ముగ్గురే ప్రచారం చేసుకున్నారు తప్ప ఏదో మిగిలిన వాళ్ళు అంటే ముట్టినట్టు వ్యవహరించడం అక్కడక్కడ కనిపించడం తప్ప అంతకు మించి అగ్రెసివ్గా అయితే ఎవరు పాల్గొనలేదు అనేది ఇప్పుడు ఇదే ఇబ్బంది తెచ్చిపెడుతుంది అనేది. అదే నేపథ్యంలో దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది, కొంతమందికి కొంతమందికి అవకాశం ఇవ్వాలి, చాలా చోట్ల అవకాశం ఇవ్వకపోవడం, వాళ్ళని ప్రోత్సహించలేకపోవడం వల్ల కూడా తెలుగు తమ్ముళ్ళు బయటికి రావట్లేదు, పార్టీ నిర్వహించే కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉండలేకపోతున్నారు అనేది కూడా మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కొన్ని కొన్ని అంశాల్లో ముందుకు వెళ్ళాలి, ప్రజల వద్దకు వెళ్లే విషయంలో తప్పులు ఎక్కువ జరుగుతున్నాయి, నాయకుల మధ్య ఈ సమన్వయం అనేది కొరవడింది అనేది చాలామంది ఇప్పటికే రాజకీయ పరిశీలనలు చెబుతున్నమాట. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కొందరినే పార్టీలో అతి కొద్ది మందిని మాత్రమే ప్రోత్సహించడం వల్ల పార్టీకి రాజీనామా చేసే వారి సంఖ్య పెరుగుతుంది అనేది, లైక్ గంటా శ్రీనివాసరావు గారి విషయం ఉంది, పెద్దగా పట్టించుకోలేదు టీడీపీ, అసలు తమ ఎమ్మెల్యే రాజీనామా చేశాడు అనేది కూడా అక్కడ ఎవరూ మాట్లాడలేని పరిస్థితి, పెద్దగా దాన్ని ఫోకస్ చేసుకోలేని పరిస్థితి. అటువంటిప్పుడు పార్టీలో ఇమడడం కష్టమే, అటువంటి నాయకులు అటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు అనేది. అంటే ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాలు నచ్చకపోవడం ఆయన వేస్తున్న తప్పటడుగుల వల్ల, లేదంటే తప్పుటడుగులు కారణం ఏదైతేనే, మొత్తానికి ఫలితం మాత్రం దారుణంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి, దాన్ని కవర్ చేసుకుంటే బాగుంటుంది అనేది పరిశీలకులు చెప్తున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.